హలో అస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కరెంట్ అఫైర్స్ సో ఈ రోజు నుంచి సండే ప్రతిరోజు కూడా ఐ మీన్ ప్రతి సండే సండే బైట్స్ అని వస్తాయి అంటే ఒకే రోజులో మూడు టాపిక్స్ చెప్పేస్తాను చిన్న చిన్న టాపిక్స్ కూడా వస్తున్నాయి అవి కూడా మీకు ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది సో ప్రతి సండే ఏదో ఇట్లా లైక్ మూడు టాపిక్స్ చిన్న చిన్న టాపిక్స్ దొరికినటువంటి వాటిని ఇంపార్టెంట్ టాపిక్స్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను అవి మీకు కరెంట్ అఫైర్స్లో బాగా ఉపయోగపడతాయి సో నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ డబ్ల్యూటీఓ నాకు తెలిసి మీ అందరికి ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది సో పెద్దగా వివరణ అవసరం లేదు సో ఇక్కడ ఏదో ఒక ఎద్దు కనిపి ఆవు కనిపిస్తాం సార్ ఎద్దు కాదు ఇదేంటంటే మనకి పిచ్వాయి పెయింటింగ్స్ అని చెప్పి రాజస్థాన్లో చాలా నోన్ పెయింటింగ్స్ అనమాట ఇది పిచ్వాయి పెయింటింగ్స్ ఈ ఇమేజ్కి కాపీరైట్స్ ఇక ఇక్కడ ట్రో అని ఉంది సో వాళ్ళకి వెళ్తాయి మళ్ళీ రైట్స్ స్ట్రైక్ పడుతుందని చెప్తున్నాను సో ఈ పర్టికులర్ యూనో ఇమేజ్ ఏదైతే ఉందో ఇది ఒక పెయింటింగ్ సో దీనికి సంబంధించి మనకి న్యూస్లో వచ్చింది ఈ పిచ్వాయి పెయింటింగ్స్ గురించి ఎందుకు ఈ పిచ్వాయి పెయింటింగ్స్ గురించి వచ్చింది దీనికి మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉంది అయితే ఈ మధ్య కాలంలో ఈ పెయింటింగ్స్ని కొనడానికి యంగ్స్టర్స్ బాగా ఎగబడుతున్నారట కాబట్టి డిమాండ్ పెరుగుతుంది సో ఈ పిచ్వాయి పెయింటింగ్స్ను మర్చిపోయినటువంటి తరాలు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా మళ్ళీ రాజస్థాన్కి వెనక్కి వెళ్ళిపోయి ఈ యొక్క కల్చర్ ఈ యొక్క సంస్కృతిని మరొకసారి పునరుద్ధరించేటటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు సో ఇట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కల్చర్స్ కనుక మనం పునరుద్ధరించగలిగితే సో డెఫినెట్గా మనకి మళ్ళీ ప్రీవియస్ కల్చర్ ఏదైతే ఉందో అది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ పిచ్వాయి పెయింటింగ్ తాలూకా డీటెయిల్స్లో కనుక మనం వెళ్తే మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉదయ్పూర్ దగ్గర అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి ఉదయ్పూర్ దగ్గర నాత్వారా అనేటటువంటి ఒక ప్రాంతం నుంచి వచ్చింది ఇది సాంప్రదాయబద్ధంగా ఖాదీ తెలుసు కదా ఖాదీ క్లాత్ దాని గురించి పెద్దగా చెప్పేదేం లేదు సో ఈ ఖాదీ క్లాత్ పైన ఈ పెయింటింగ్ని గీస్తారు జనరల్గా ఇందులో స్టోన్ పిగ్మెంట్స్ ఉంటాయి స్టోన్ ఉంటుంది కదా రా రాళ్ళు అందులోంచి తీసినటువంటి ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకొని గోల్డ్ సిల్వర్ టోన్స్ అంటే ఆ రంగులు వచ్చేటట్టుగా రంగులు వచ్చేటట్టుగా స్టోన్ పిగ్మెంట్స్ వాడతారు అలాగే వెజిటేబుల్స్ మనకు కూర్చోండి కొన్ని కొన్ని కూరగాయల నుంచి రంగులు వస్తాయి ఉదాహరణకి మీరు బీట్రూట్ జ్యూస్ తాగారు అనుకోండి నోరంతా ఎర్రగా అవుతుంది అలా విజిటేబుల్స్ నుంచి తీసుకున్నటువంటి కలర్స్లో చాలా రకరకాలైనటువంటి రంగులు ఆరెంజ్ రెడ్ క్రోమ్ ఎల్లో కేసరి ఇలాంటి వాటితో తీసుకొని ఆ నిజంగా ఇది పెయింటింగ్ కాదు ఇది ఒక నిజమైనటువంటి బొమ్మ ఇది ఒక నిజమైనటువంటి ఆ జంతువు అయితే ఏదైతే అది జీవి అనేటట్టుగా ప్రతిబింబించేటట్టుగా వేస్తారు మీరు కావాలంటే చూడండి ఇగో ఇక్కడ చూడండి ఇది నిజమైన ఆవుల లేదు ఇక ఇక్కడ ఉన్న గోల్డ్ కానీ ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ కానీ దీని పొదుగు కానీ మెల్లో ఉన్నటువంటి గంటలు కానీ నిజంగా ఎద్దులాగే ఉంది కదా చిన్నపిల్లలు చూపిస్తే ఎద్దిలాగే ఉంటుందని ఖచ్చితంగా గుర్తుపడతారు అదే మనం వేసామనుకోండి పెయింటింగ్ ఎద్దు అయితే అదేదో ఏదో అందరూ చూడండి నూనెకు నచ్చే సినిమాలో అది గుర్రం కాదండి కుక్క కాదండి గుర్రం అంటే అమ్మాయి అంటుంది కొన్ని కుక్కలు గుర్రాల్లో ఉంటాయిలే అని చెప్పి సో అట్లా వస్తుంది అనమాట సో కాబట్టి చాలా అద్భుతమైనటువంటి పెయింటింగ్ ఉన్నటువంటి ఈ పిచివాయి పెయింటింగ్స్ అనేటటువంటిది ఎప్పుడో మూడు వందల యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక కళ సో ఈ పిచివాయి పెయింటింగ్స్ అనేటటువంటి వాటిని సింగిల్ పీస్లో వేస్తారు సో కాబట్టి చాలా నెలలు తీసుకుంటుంది ఈ ప్రాసెస్ అనేటటువంటిది అంటే ఈ పెయింటింగ్ ఏదో మార్నింగ్ మొదలు పెడితే ఈవినింగ్ అయిపోయేది కాదు చాలా టైం తీసుకుంటుంది సో ఈ పిచివాయి పెయింటింగ్స్కి ఈ మధ్య కాలంలో ఆధునిక హంగులు కూడా వచ్చాయి అయితే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే యంగ్ బయర్స్ అంటే ఈ పిచివాయి పెయింటింగ్స్ని కొనేటటువంటి వ్యక్తులు పెరుగుతున్నారు సో దాని కారణంగా ఈ ఆర్టిస్ట్లు ఎవరైతే ఉంటారో తెలిసినటువంటి ప్రీవియస్ తరాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మళ్ళీ రాజస్థాన్కి వెళ్ళి ఈ కొత్త కొత్త టెక్నిక్స్ వాడి ఈ పిచ్వాయి పెయింటింగ్స్ని అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో కాబట్టి ఎగ్జామ్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది నోట్ చేసుకోండి రెండో టాపిక్ ఆరాలం వైల్డ్ శా వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది కేరళలో వచ్చింది ఈ మధ్య కాలంలో ఎందుకంటే ఈ అడవుల్లో ఉన్నటువంటి నక్సలైట్లు మావోయిస్టులు ఈ ఆరాలం వైల్డ్ సాంచురీలో ఉన్న పోలీసుల మీద కాల్పులు జరిపారు దానికి మనకి సంబంధం లేదు కానీ ఆరాలం వైల్డ్ లైఫ్ శాంచురీ న్యూస్లో వచ్చింది కాబట్టి ఇది ఎన్వైరాన్మెంట్ జాగ్రఫీకి సంబంధించిన అంశం కాబట్టి అక్కడ అడుగుతారేమో అని నేను మీకు ఆ టాపిక్ని తీసుకొచ్చాను ఈ ఆరాలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేటటువంటిది కేరళలో నార్దర్న్ మోస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ అంటే ఉత్తర భాగంలో బాగా ఇంకా ఉత్తర భాగంగా వచ్చేసి వేరే రాష్ట్రాలకి బోర్డర్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ సాంచురీ కన్నూర్ అనేటటువంటి జిల్లాలో ఉంది ఇది దాదాపుగా యాభై ఐదు స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది చాలా చిన్న వైల్డ్ లైఫ్ శాంచురీ అయితే ఇది వెస్ట్రన్ స్లోప్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ మనకి పశ్చిమ కనుమలు ఉన్నాయి కదా ఈ పశ్చిమ కనుమలకి పశ్చిమ భాగాన ఈ పర్టికులర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేటటువంటిది ఉంది దీన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గుర్తించారు దీని హెడ్ క్వార్టర్స్ ఇరిటీ అనేటటువంటి ప్రాంతంలో ఉంది ఇది ఏ ఏ ప్రాంతాలతో బోర్డర్స్ ఉంటాయంటే వాయినాడు బ్రహ్మగిరి హిల్స్ మనకు ఉన్నాయి ఆ ప్రాంతంతో ఇది బోర్డర్ కలిగి ఉంటుంది దాంతోపాటుగా నార్దర్న్ స్లోప్స్ ఆఫ్ వాయినాడు కర్ణాటక బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ శాంచురీ అలాగే కూర్గులో ఉన్నటువంటి కొన్ని అడవులు ఇవన్నీ కూడా దీనికి బోర్డర్స్గా ఉన్నాయి అయితే ఇందులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే కట్టి బట్ట అనేటటువంటి ఒక కొండ ప్రాంతం ఇది హయ్యెస్ట్ పీక్ ఇక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంచురీలో ఎగ్జాంపుల్కి కట్టి ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది అని ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి మన కత్తి తెలీదు బెట్ట తెలియదు కాబట్టి ఎగ్జామ్లో తప్పు పెడతాం సో కాబట్టి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇగో మీకు ఇక్కడ ఇస్తున్నాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇవన్నీ కూడా వైల్డ్ లైఫ్ సాంచురీసే ఈ వాయినాడు దగ్గర ఉన్నటువంటిదే ఈ ఆరాలం అనేటటువంటి వైల్డ్ లైఫ్ సాంచురీ నార్దర్ మోస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఆరాలం సదరన్ మోస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ నెయ్యారు ఓకే ఆరాలం నెయ్యార్ ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ది కోజికోడే ఇది కూడా కేరళలో ఉన్నటువంటి ప్రాంతం దీన్ని ఇటీవల కాలంలో సిటీ ఆఫ్ లిటరేచర్గా ప్రకటించారు గ్వాలియర్ మధ్యప్రదేశ్లో అనుకుంటా అంతేనా రైట్ సో ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సో ఈ ప్రాంతాన్ని సిటీ ఆఫ్ మ్యూజిక్గా ప్రకటించారు ఎవరు ప్రకటించారు యునైటెడ్ నేషన్స్లో వచ్చింది ఇది ఒకసారి చూస్తే కనుక కేరళలో ఉన్నటువంటి కోజికోడే గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్ రెండు కూడా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఇందులో అదేంటనేది నేను చెప్తాను యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇందులో ఈ రెండు ప్రాంతాలని ఒకటి కేరళలో ఉంది ఒకటి మధ్యప్రదేశ్లో ఉంది ఈ రెండింటినీ కూడా సిటీ ఆఫ్ లిటరేచర్ సిటీ ఆఫ్ మ్యూజిక్గా ప్రకటించారు రేపు ఉదయం నుంచి ఎవరన్నా సిటీ ఆఫ్ లిటరేచర్ అంటే ఏం చెప్పాలి మనం కోజికోడే సిటీ ఆఫ్ మ్యూజిక్ మన ఊరు చెప్పకూడదు ఒకటే మ్యూజిక్ అని గ్వాలియర్ అది చెప్పాలి సో ఇవి ఈ కోజికోడే వీటిల్ని లిటరేచర్ అండ్ ఈ కేటగిరీలో తీసుకొచ్చారు ఇది ఏంటి అసలు అనేది చూసే ముందు ఇలాంటి సిటీస్ మనకి ఇంకా చాలా ఉన్నాయి సిటీ ఆఫ్ మ్యూజిక్ ఆల్రెడీ మనకి వారణాసి ఉంది సార్ ఒకటే రెండు ప్రాంతాలకి ఇవ్వచ్చా ఇవ్వచ్చు అలా కూడా అలాగే శ్రీనగర్ని చూసుకుంటే సిటీ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ హైదరాబాద్ని చూసుకుంటే గ్యాస్ట్రోనమీ గుర్తుపెట్టుకోవాలి ఇది సిటీ ఆఫ్ బిర్యానీ అంటారు మీరు కాదు సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ జైపూర్ వచ్చేసి సిటీ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ చెన్నై కూడా సిటీ ఆఫ్ మ్యూజిక్ అంటే ఒకే కేటగిరీలో నాలుగైదు సిటీలు కూడా ఇవ్వచ్చు ఈ కేటగిరీస్లో ఇస్తారు సో ఈ యూసీసీఎన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ ఇది ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక నగరాలకు సంబంధించి ఆ నగరాలలో ఏ సంస్కృతి ఉంది ఆ నగరాలకి ఏ క్రియేటివిటీ ఉంది అనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొన్ని కొన్ని గుర్తింపులు ఇస్తూ ఉంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే గుర్తింపు ఉన్నటువంటి నగరాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా వస్తే పెరుగుతుంది కొంత సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ అనేటటువంటి జరుగుతుంది సో దీనికి సంబంధించి యునెస్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేటటువంటి దాన్ని యునెస్కో రెండు వేల నాలుగులో తీసుకురావడం జరిగింది ఇందులో మూడు వందల యాభై నగరాలు ఉంటాయి ఈ మూడు వందల యాభై నగరాలకి ఏదో ఒక రికగ్నిషన్ ఇస్తారు సో దీని పర్పస్ ఏంటంటే బేసికల్గా కోఆపరేషన్ అమాంగ్ సిటీస్ అంటే నగరాల మధ్య సహకారం అనేటటువంటిది పెంచి ఆ నగరాలను గుర్తిస్తూ వాటి యొక్క సుస్థిర అభివృద్ధికి తోడ్పడేలాగా చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మనం చెన్నై సిటీ ఆఫ్ మ్యూజిక్ అన్నాం అనుకోండి దాని గురించి ఎవడో ఒకటి చదువుతాడుగా సో దా ఆ నగరానికి వెళ్ళే ప్రయత్నం చేస్తారుగా ఆ నగరాల్లో పెట్టుబడులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు కదా సో దానివల్ల నగరాల అభివృద్ధి జరుగుతుందని వీళ్ళ యొక్క ఆకాంక్ష ఇందులో అనేక కేటగిరీలు ఉన్నాయి ఒకటి క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ మీడియా ఆర్ట్స్ ఫిల్మ్ డిజైన్ గ్యాస్ట్రోనమీ లిటరేచర్ మ్యూజిక్ ఈ మొత్తం ఏడు కేటగిరీల్లో ఈ మూడు వందల యాభై నగరాలని పట్టిస్తారు అంటే ఒకటే కేటగిరీ ఎన్ని నగరాలకైనా ఉండొచ్చు సో ఇది యునెస్కో సిటీస్ నెట్వర్క్కి సంబంధించి ఇవి సండే బైట్ థ్యాంక్ యూ హ్యావ్ ఎస్